ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్పీడు పెంచారు. పలు సారా బట్టీలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో భూమిలో దాచిపెట్టిన 400 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. అదేవిధంగా దుద్యాల గ్రామంలో నెత్తికొప్పల రమణమ్మ ఇంట్లో 5 లీటర్ల నాటు సారా, వెలుగోడు మండలం మోతుకూరులో చిన్నలింగన్న ఇంట్లో 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు మండలం ముష్టపల్లి చెరువులో నాటు సారా కాస్తూ సువర్ణ అనే మహిళ పట్టుబడింది. 1700 లీటర్ల బెల్లం ఊట, 30 కొండల్లో ఉంచిన నాటు సారాను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. కూలి మనిషి అంట, పోసేయండి. పొమ్మని చెప్పి చెప్పు, 10 రోజులు చెప్పి, 4 రోజుల నుంచి చెప్తున్నాను. పోగులు పగలగొట్టు. ఇప్పుడు కూలి మనిషి అంట, కొంచెం తమ్ముడు.